Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సరికొత్తగా కాపు రచ్చ పవన్కు సంకటమే. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో పవన్ వారాహి టూర్తో పొలిటికల్ హీట్ రాజుకున్న సంగతి తెలిసిందే. గడిచిన 2 వారాల క్రితం అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రజారంగంలోకి దిగిన జనసేన అధినేత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర ముగించుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భీమవరంలో జరిగే బహిరంగ సభతో ఈ తొలి విడత యాత్ర ముగియనుంది. గత 2 రోజులుగా భీమవరంలో మకాం వేసిన జనసేనని స్పీడ్ పెంచి అధికార పార్టీపై విమర్శల డోసు పెంచారు. వైసీపీ నుంచి కూడా ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్పై తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక టీవీ డిబేట్లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యనారాయణ స్పందిస్తూ కొంతమంది అసలు కాపు నాయకులే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును, సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కాపు నాయకులే కాదంటూ బొలిసెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకి ఓ సిద్ధాంతం అంటూ లేదని విమర్శించారు. జేడీ లక్ష్మీనారాయణ కోరి మరీ మా పార్టీలోకి వస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చామే తప్ప ఆయన గొప్పవారని లేదా తెలివితేటలు చూసి కాదంటూ బొలిసెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఎవరు కాపు నాయకులు, ఎవరు కాపు నాయకులు కాదు, ఎందుకు కాదు అనే చర్చ తెరపైకి వచ్చింది. పూర్తిగా కాపు ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ముందుకు పోతున్నట్లు కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఆయనకు ఉందని చెబుతున్న ఆ కీలక ఓటు బ్యాంకులో చీలిక తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. దానివల్ల జనసేనకే నష్టమని పవన్తో పాటు ఆ పార్టీ నాయకులు గ్రహించలేకపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కీలక కాపు నేత, కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభంతో జనసేనకు జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. దీంతో ఎవరు అవునన్నా కాదన్నా ముద్రగడ కాపు ఎఫెక్ట్ జనసేనకు గట్టిగా దెబ్బ కొడుతుందని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో తాజాగా కాపు సామాజిక వర్గంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ని, సిబిఐ మాజీ జేడీ ఒకప్పటి జనసేన నేత అయిన లక్ష్మీనారాయణ సైతం కాపు నాయకులు కాదని బొలిసెట్టి వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముద్రగడ లాంటి వారినే కార్నర్ చేసే ప్రయత్నం చేసి విఫలమైన జనసేన ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోకపోవడం అమాయకత్వమో అజ్ఞానమో రెండింటిలో ఏదో ఒకటి అయి ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన సభల్లో కేకలు వేసే కుర్రాళ్ళు, కొంతమంది కాపు సామాజిక వర్గ ప్రజానీకం మాత్రమే కాపు సమాజం అన్నట్లుగా జనసేన నాయకులు వ్యాఖ్యానించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఏ రకంగా కాపు నాయకుడో చెప్పాలనే డిమాండ్ కూడా తెరపైకి వస్తోంది. సినిమాలు చేసుకుంటూ చిరంజీవి తమ్ముడిగా ఉంటూ జనసేన అని రాజకీయ పార్టీ పెట్టి ఒకసారి ప్రత్యక్షంగా మరోసారి పరోక్షంగా చంద్రబాబు కోసం రాజకీయంగా బ్రతికిన పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు ఎలా అవుతారో చెప్పాలనే డిమాండ్ కీలకంగా మారింది. కలుపుకుపోయే లక్షణాలు లేనంతకాలం జనసేన మనుగడ ప్రశ్నార్థకమనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తుండడం కొసమెరుపు.